అసంఘటిత కార్మికుల సమస్యల మీద ఈరోజు ధర్నా చేయాలని రాష్ట్ర కమిటీ పిలిచేయడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మరి నూజివీడు ఆర్టీఓ కార్యాలయం ముందర మరి మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ వేముల బక్కయ్య గారు కళావతి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకి కనీస వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి కనపడుతుంది. ఈ ఏజెన్సీల ప్రభుత్వం ఎట్టిచాకిరి నిర్మూలించామని చెప్తుంది, కానీ కనీస వేతన చట్టాలు 45, 46 లేబర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 21,000 రూపాయలు వీరికి జీతాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. అలానే వీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే గత 6 నెలల క్రితం వీళ్ళందరినీ కూడా తొలగించినట్టుగా దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న వీళ్ళందరినీ కూడా ఈరోజు తొలగించి మరి కొత్తగా సర్వీసులో చేరినట్టుగా వీళ్ళు ఈరోజు చేస్తున్నారు. చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళకి 6,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈరోజున 1,000 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వటం జరిగింది. వీళ్ళకి రావాల్సిన పెండింగ్ జీతాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మరి తమణక్కపేటలో 1,170 ఎకరాలు పైగా భూముల్ని కోర్ట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టు కూడా వెళ్ళి మేము క్లెయిములు దాఖలు చేయడం జరిగింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు మరి విచారించి ఆ క్లెయిములు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అలానే తమణక్కపేటలో ఈ రోజున ఫారెస్ట్ భూములకి రెవెన్యూ భూములకి పొంతం లేదు, జాయింట్ సర్వే చేయమని చెప్పి మేము అడిగాం. గత కలెక్టర్ గారు కూడా జాయింట్ సర్వే గురించి రాయటం జరిగింది, తక్షణం జాయింట్ సర్వే చేపట్టాలని. అలానే ఆరుగొల్లపేట ఫారెస్ట్లో కూడా దాదాపుగా చిత్తపూరిత గ్రామాల వాళ్ళు అక్కడ సాగు చేసుకోవడం జరుగుతుంది. దానికి ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టు వాళ్ళు క్లెయిములు తీసుకున్నారని కూడా తెలుస్తున్నారు. అలానే రేపూడి గ్రామంలో మరి 81లో వడ్డేవారి సీలింగ్ మిగులు భూముల్ని అక్కడ గిరిజనులకు పంపిణీ చేయడం జరిగింది.